నమస్తే రమ్ గారు నమస్తే జయ రంగు గారు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి నాలుగు కళ్ళు అయిపోతున్నాయండి కదా పెద్దవాళ్ళంటే సరే వయసు రీచా వస్తుంది అనుకుంటాం చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తాం పాపం వాటిని వాళ్ళు క్యారీ చేయలేరు ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు చాలా ఇబ్బంది అయిపోతుందని కళ్ళ జోడు చాలా సాధారణమైపోయింది అవును కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి చిన్నప్పుడు పంచదార చీమలు పెట్టినాయి అనుకో అమ్మో చీమలు పట్టేసినాయి పర్వాలే కంటికి మంచిదని అవును అవును పట్టుకు వెళ్ళాం ప్రసాద్ దాని అమ్మో చీమలు పెట్టింది చీమలు పెట్టింది ఎంతేంటంటే కాదు కళ్ళకి మంచిదనేవాళ్ళు ఎందుకలా వాళ్ళు ఎప్పుడూ అర్థం కాదు నాకు ప్రసాద్ చీమలు ఇంగిల్ చేసిన పదార్థం వల్ల అందులో ఏమైనా రసాయనాలు ఉండే అవి మనకు ఉపయోగపడతాయి ఏమిటో మరి లేకపోతే ఆ పదార్థం మిగిలిపోతుందని అలా చెప్పేవారు అదైతే తెలీదు రెండిట్లలో ఒకటి ఖచ్చితంగా ఉంది అయ్యుండచ్చు అయ్యి కంటే ఆరోగ్యము ఇవేంటంటే జీన్స్ రీత్యా కూడా కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి జయ మా ఇంట్లో మా నాన్నగారికి మాయపి అవుతుంది అది ఎర్లీగా చిన్న ఏజ్లో వచ్చింది అదే మా మూడో ఒక నాలుగో ఒకైకి వచ్చింది మిగిలిన గుంపంతటికి రాల వాళ్ళ తర్వాత ఇక వరుసగా మనవాళ్ళు ప్రతి వాళ్ళకి వచ్చినాయి మా వాడికి ఉంది మా అక్కకి పిల్లలకి ఉంది అందరికీ ఒకటి 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 ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళకో ఇద్దరికో ఖచ్చితంగా వచ్చింది ఇది పద్దెనిమిదేళ్ళ తర్వాత పిల్లల ఎదుగుదలతో అట్లా పెరుగుతూ ఉంటుంది సైటు ఎదుగుదల ఆగిపోయాక ఒక లెవెల్కి దిగిపోతుంది ఆ హై ఉండదు దిగుతుంది ఇంకా అక్కడ ఎక్కడో చోట ఫిక్స్ అవుతుంది కొంతమంది పిల్లలు పోగొట్టుకుంటారు దాన్ని కొంతమంది పిల్లలు పోగొట్టుకోలేకపోతారు ఆ కాళ్ళతో నిలిచిపోతుంది ఐ సైట్లు ప్లస్ మైనస్ దూరంవి కనపడవు దగ్గరవి కనపడవు హెరిడిటరీగా వచ్చేవి అవును పోషక విలువల లేని ఆహారంతోటి వచ్చేవి పోషకాహార లోపంతో వచ్చేవి ఏం చేస్తాం అవకాశాలు మంచి మంచి విభ్రహణ లెన్స్ కార్ట్ ఆ కార్ట్ ఈ కార్ట్ బోల్డ్ అన్నిటి టకటకటగా అన్నీ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను కూడా మొదట్లో లేదు ఇప్పుడు నాకు కూడా వచ్చింది శతవారం వస్తుంది నేను జనరల్గా ఫార్టీకి ఫార్టీ ఫైవ్ వచ్చాక వచ్చింది తర్వాత ఇంకా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరమే వచ్చేసింది అవును క్యాషువల్గా ఉంటుంది ఈ ఏజ్కి ఓకే కొంతమంది కళ్ళతో పెట్టుకోకూడదని భావిస్తారు ఇప్పుడు లెన్సులు పెట్టుకునే అవకాశం వచ్చిందిగా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్సు దాని వల్ల వచ్చే అవకాశ ఇబ్బందులు ఇది క్యారీ చేయటమే తలనొప్పి ఇది ఏటా ఏటా కొంచెం ప్లస్ మైనస్ అవుతుంటుంది పెరుగు చూసుకుంటూ ఉండదు మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ప్రమాదాలప్పుడు ఇవి పగిలే ప్రమాదాలు ఉన్నాయి వీటిలలో బోల్డ్ ఖరీదు పద్దెనిమిది వేలు పాతిక వేలు యాభై వేలు ఏం చేస్తాము ఇక పడాల్సిందే కాకపోతే చీది వరకు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే పొన్నగంటి కూర రెగ్యులర్గా తినాలండి వాళ్ళు కంటి సమస్యలు తీరుతాయని పొన్నగంటి కూర పప్పులు వేసి ఎక్కువగా పెసరపప్పు పొన్నగంటి కూర పన్నగండి కూర తింటే బాగుంటుంది ఆకుపచ్చటి కూరలు ఏవైనా సరే గ్రీన్ వెజిటబుల్స్ వెన్న తర్వాత పాలు గుడ్లు ఏవో చెప్పుకుంటాం కదా ఆహారంలో క్యారెట్లు పిల్లలకి చిన్నతనం నుంచి కనుక మంచిగా క్యారెట్లు శుభ్రంగా ఆకుకూరలు మనం వండేసి వేయించేసి డ్రై చేసేసి కాకుండా పప్పుల్లో వేస్తే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేకుండా అయిపోతాయి అవును చాలా పోషకాలన్నీ పోగొట్టేలాగా కాకుండా కాస్త తక్కువగా ఉండి విపరీతంగా వెయిట్ చేయకుండా కనుక పెడితే కొంచెం కళ్ళకి మంచిది చిన్నప్పుడు మా దగ్గర ఇంకొకటి చేసేవాళ్ళు సుభ గారిని మాకు ఆయుర్వేద వైద్యులు హోమియోపతి కూడా చేసేవారు మా నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారోపజ్ఞాన నాన్న ఫ్రెండ్ సుబారా మా నాన్న ఫ్రెండ్స్ అందరూ ఆయనకంటే కంటే కొంచెం పెద్దవాళ్ళు అందరూ పెద్ద నాన్న ఒకళ్ళిద్దరు బాబాయిలు మావాయిలు లేరు మాకు మావాయిలు చాలా తక్కువ అందరూ పెద్దనాన్నలు బాబాయిలే ఉన్నారు ఎక్కువగా ఈ సుబ్బారోపే నాన్నగారు అన్నయ్య గారు డాక్టర్ మాధవరావు గారు ఈయన కాగా కైకలూరులో ఉండేవారు మాధారావు పెద్దనా గారు చాలా బాగా అద్భుతమైన వైద్యులు ఆయుర్వేదము హోమియోపతి కూడా ఆయన చెప్పిన ఒక లేఖ్యం ఇది దేనితో చేశారు మన మునగాకు మునగాకుతోటి చేశారు మా పెద్ద బాబు మా పెద్దకి గారి ఎయిర్ ఫోర్స్లో చేరాడు వాడికి గ్లాసెస్ ఉండేవి గ్లాసెస్ పోగొట్టుకోవడం కోసం వాడిని ఈ ఇది తా తినమన్నారు వాడు అసలు ఒట్టిదే తినేసేవాడు మునగాకు మునగాకు లేఖ్యంతో వాడి కళ్ళజోడు తీసేసాం లేదు అబ్బా మునగాకు మామూలుగా పిల్లలందరికీ ఇలా ఏం చెప్పేవారు అంటే కొంచెం వెన్న మునగాకు చిన్న బెల్లం ముక్క తినమనివారు పచ్చాకండి పచ్చిది ఏముంది ఇట్లా అంతాకు ఫ్రెష్ ఇట్లా ఒక చెప్పటం కొంచెం నలపడం చిన్న వెన్న తేయటం ఆ రోజు వెన్న తీసేవాడు బెల్లం ముక్క వేస్తే సులువుగా తినేస్తారు పెద్ద బాబు ఒట్టి మునగాకు తింటమే నాకు తెలుసు అందుకని మునగాకు పప్పులో వేసే వాళ్ళ అమ్మ వాళ్ళు తరచుగా మునగాకు వెన్న కలిపి ఒక చిన్న దంచడం అంత వెన్నేసి తినేయడమే అలవాటైపోతే చేసేస్తాం అంతే వెల్లుల్లిపాయలు కచకచా నవిలే వాళ్ళు కనపట్టాల ఇప్పుడు విపరీతమైన వాసన వస్తుంది ఘాటు కూడా తినేస్తారు అలవాటు చేస్తే తినేస్తాం మునగాకు తోటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో తగ్గింది నేను చూసా పెద్నాన్నగారు ఇలాంటివి కొన్ని చాలా చెప్పేవారు అవి ఇప్పటికీ వారు ఇటీవల కాలంలో బాగా నించుమించు వంద సంవత్సరాల దాకా జీవించినట్టున్నారు మా నాన్న పోయి ఎన్ని సంవత్సరాలైనా గారి ఇది మాత్రం నాన్నకి వైద్యం చాలా కాలం చేశారు మా అమ్మ నాన్న వెళ్ళి కైకిలూట్లో ఉండేవారు వాళ్ళ ఫ్యామిలీతోటి చాలా అత్యద్భుతమైన అనుబంధం ఏర్పడి ఉంది ఇప్పటికీ వాళ్ళతో కొంత టచ్లోనే ఉన్నాము ఆ వైద్య విధానం గారు చెప్పిన మాటలు మాత్రం కొన్ని అసలు వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాం మేము అందులో ఈ మునగాకొకటి ఏవైనా దెబ్బలు తగిలితే చిన్న కౌకుత తగిలితే మునగాకు దంచి వెచ్చ చేసి పసుపుసి వెచ్చబెట్టి అది వేసి కట్టడం కౌంకు దెబ్బలకి మునగాకు ఆ కొన్ని కొన్ని మాతారా పెద్దనాన్న గారు చెప్పారు మా విజయక్కయ్య ఆయనకి ట్రూ ఫాలోవర్గా ఉండేది ఇంజక ఇంటి పక్కన ప్రాక్టీస్ పెట్టుకున్నారు చా అన్నాడు రెగ్యులర్గా మా విజక్కయ్య దగ్గరికి వచ్చేవారు దాంతో విద్యక బాగా ఫాలో అయ్యేది ఆ విజయక వల్ల ఇంకా పోకుండా అలా కొన్ని విషయాలు అలాగే ఉన్నాయన్నమాట అందులో ఈ మునగాకు ఒకటి ఇప్పటికీ కనుక మనకి మునగాకు దొరికితే మనకి ఆషాఢంలో రెగ్యులర్గా ఆషాఢ ఆదివారాలు ప్రతి ఆదివారము తినమంటారు అవన్నీ ఆరోగ్య రీత్యా మనకు పెట్టబడినవే మునగ గనక దొరికితే రెండు విధాలుగా ఖచ్చితంగా వాడచ్చు ఒకటి ఇట్లా పచ్చి ఆకు ఒక మాట దంచేసి వెన్న ముద్ద వేసి పిల్లలతో తినిపించేసేయండి కాస్త పంచదారేసి దంచినా పర్వాలే మునగని రెగ్యులర్గా మనం కషాయం కాచుకుని తాగటం రోజు మునగ టీ టీ మొరింగా అని మనకిప్పుడు ఓ ఆన్లైన్ విపరీతంగా అమ్ముతున్నారు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇది చేస్తూనే ఉన్నాం ఎముకలకు సంబంధించిన సమస్యలకి సమాధానంగా ఉంటుంది మునగ అండ్ కంటి సమస్యలకి చాలా పెద్ద ఆన్సర్ అది పనిచేస్తుంది నేను క్లియర్గా చెప్పాను కదా మా ఇంట్లో చేసిన సంగతి ఇది చేసి కూడా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా నాన్న ఉండగానే అప్పుడే చేశారు అందుకనే స్పష్టంగా తెలుసు నాకు ఇది కాకుండా తర్వాత కాలంలో మరి ఏవైనా ఆయుర్వేద వైద్యాలు ఫాలో చేసిందా మా అక్కయ్య అయితే నాకు తెలీదు పిల్లలతో తినిపిస్తాను సిటీలలో ఎక్కడ దొరుకుతుంది అవును ఈ డ్రై మునుగాకు వాడుకోవచ్చు అనే భావాలు తర్వాత కాలంలో వచ్చినాయి మధ్యలో కొంతకాలం తెలియదు మనకి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకునే వాళ్ళం ఒక కట్ట తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఓ వారం పది రోజులు పిల్లలకి ఏదో పెట్టేవాళ్ళం మేము కూడా చేసుకునేవాళ్ళం ఎప్పుడైనా ఒకసారి రోజువారడి చెట్టు నుంచి తెంపుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయొచ్చు అనేది చూస్తే మన బాదం పప్పులతోటి ఒక వైద్యం చేయించింది మాకై నేను చేసి పెట్టా తనకి బాదం పప్పుల్ని రాత్రి తెల్లవారుచామునట్లా వేడి నీళ్ళల్లో నీళ్ళల్లో నానబెడితే చే పొట్టోలు చేసుకోవచ్చు ఈ వొలిచేసిన పొట్టు వొలిచేసిన బాదం పప్పుల్ని ఎండలో ఎండబెట్టేసి పప్పు ఎండిపోయాక శుభ్రంగా గ్రైండ్ చేసేయటం బాదం పప్పు గ్రైండ్ చేసేసి అక్క గ్రైండ్ చేసిన బాదం పప్పు పొడి ఎంత ఉంటే అంత సోంపు మామూలు పచ్చి సోంపు దొరుకుతుంది కదా స్వీట్నర్ కాదు స్వీట్గా ఉండేది కాదు సోంపు దొరుకుతాయి కదా సోంపు ఎత్తుకెత్తు కిలో ఒక వంద గ్రాముల బాదం పప్పు అనుకోండి చేసి చూసుకుంటే తెలుసు వంద గ్రాముల బాదం పప్పు అయితే వంద గ్రాములు సోంపు ఇవి రెండు మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకొక వంద గ్రాములు కలకండ మనం ఇది ఉంటుంది కదా పటిక బెల్లం చిట్టి చిట్టు చిప్స్ కాదు గడ్డలు ఈ గడ్డల్ని ఈ మూడింటిని గ్రైండ్ చేసి ఆ పొడి చేసి పెట్టుకోవటం రోజు ఒక చిన్న గ్లాసు పాలలో కలిపి వండి పిల్లలకి కంటి చూపు మెరుగుపడుతుంది అని ఎవరు చెప్పారో మా విజ్జక్కయ్య చేసింది వాళ్ళ మనవరాల కోసం చేయించింది నాతోటి ఇవి చే పప్పులు ఎండబెట్టివ్వు నేను పొడి చేసుకుంటానంటే పొడి కూడా నేనే చేసి ఇచ్చాను మిక్సీ చేసేసా మిక్సీ చేసేసా ఓకే అండి చేస్తే తను సోంపు అవి గ్రైండ్ చేసుకుంది ఇవి కలిపి ఇవి తనకి ఇచ్చేది అనమాట బాగానే తేడా వచ్చిందని చెప్పారు ఫాలో అప్ చేయాల నేను తర్వాత ఈ మునగాకు వ్యవహారం అప్పుడు ఇక మాకు అదే పని ఇప్పుడు యావగేషన్స్ లేవు కదా చిన్నప్పుడు ఇప్పుడు రకరకాల వ్యవహారాల్లో పడి నేను నేను ఫాలో అప్ చేయలేదు కానీ బాగా తేడా వచ్చిందని మాత్రం చెప్పింది బాగా పనిచేస్తుంది అని ట్రై చేయొచ్చు ఇదేంటంటే మాకై పాలతో ఇస్తే బాగుంటుంది అని చెప్పింది ఆవు పాలు కూడా దొరకాలి మనం ప్రయత్నం చేయాలి కదా ఆవు పాలు కూడా కళ్ళకి కీళ్ళకి మంచివంటారు వంటారు పిల్లలు ఎదుగుదల పాలకి సమానమైన పోషకాలు ఉంటాయని ఆవు ఆవుపాలలో ఏదో దివ్యత్వం ఉందని ఒకటి భావిస్తాం కదా జయ ఔషధ విలువలు ఉన్నవి ఆవు పాలు అది కూడా మళ్ళీ మనకి ఆవులు జెర్సీవి కాకుండా దేశవాడి ఇంకా మంచిది అంటారు అలా వెతుకుని తీసుకోగలిగితే సరే ఈ పొడిని కనుక పాలల్లో పంచదార వేస్తారో ఈ పొడి కూడా వేసే పందారీ ఎక్కర్లు అందులో పటికి పట్టికేస్తుంది ఇది వేసేసి కలిపేసి పిల్ల ఒక్కరవ చిక్కబడుతుంది బాదం పొడి ఉండటం వల్ల బాదం పాలులాగా ఉంటుంది కొంచెం అటు ఇటుగా సోంపు వాసన వస్తుంది అలవాటు చేసి రోజు ఒక చిన్న గ్లాస్ వేస్తే కొంచెం చిన్న వయసులోనే అద్దాలు పడిన పిల్లలకి ఆ అద్దాలు పెద్ద పెద్ద అద్దాలు కాకుండా కొంచెం భూతద్దాలు కాకుండా కొంచెం పల్సటి అద్దాలు అవుతాయి సుమారుగా ఉండి కొంచెం ఎక్కువ సైట్ ప్రాబ్లం లేని వాళ్ళకి అవి తగ్గిపోవచ్చు ఓకే ఈ మూడు చిట్కాలని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు ఓకే పెద్దవాళ్లలో కూడా తీసుకోవచ్చు అంటుంది మా అక్కయ్య మునగాకు తెప్పించుకుని మేతుకో నీకు కూడా కళ్ళజోడ బాధ తప్పుతుందని చెప్తోంది నాకు కానీ చేయలేకపోతున్నాను నేను దొరకటం లేదు ఊళ్ళో ఎప్పుడో దొరకదు దొరకదు రమ్మగారు దాంతో వస్తుంది ఒక మునగ చెట్టు పెట్టాం మాకు వాకిట్లో ఎదిగితే ఏమైనా రెగ్యులర్గా నాలుగు ఆకులు అంత ఆకు రెగ్యులర్గా వేసుకోగలమేమో చూస్తే మీకు పచ్చి ఆకులు అట్లా పనిచేసేవి ఎంత ఎన్ని రకాలు ఉన్నాయో మనకి చెయ్యలేకపోతాం మనకి శ్రద్ధ లేదు అవకాశం లేదు కుదిరితే కనుక ఇలా చేయండి కంటి చూపుకి మెరుగుపరచడానికి ప్రధాన ప్రయత్నం ఏంటంటే పిల్లలకి ఆకుపచ్చటి కూరలు పెట్టడం అంతే పాలు క్యారెట్లు ఇవి అలవాటు చేస్తే లాంటివి అలవాటు చేస్తే ఆ విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది క్రమంగా తగ్గుతుంది ఒక డాక్టర్ సలహా తీసుకోండి టాబ్లెట్స్ కళ్ళజోడు ఈజీ కదా అనిపిస్తుంది పిల్లల కళ్ళజోడు అసలు ఎన్ని ఆరు నెలలకి మూడు నెలలకి పోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ కొంటూ ఉండాలి అసలు ఆ గోల్ లేకుండా ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు అదే ఎందుకు ట్రై చేయకూడదు ఎవరైనా ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకుంటే కూడా మనం ఇందులో ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం తప్పకుండా అండి నమస్తే రమగారు నమస్తే